పార్టీకి సంబంధించి పార్టీ ఎదుగుదలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆయన వ్యూహాలు మార్చుకోబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఈ నేపథ్యంలోనే తాజాగా గత కొద్ది కాలం క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరిన దేవినేని అవినాష్ విషయంలో ఇప్పుడు ఒక ప్రచారం మొదలైంది సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ఆయన గతంలో దేవునేని నెహ్రూ ద్వారా ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ మొదట్లో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో ఆ టైంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటం పాలయ్యారు తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉండదని భావించిన ఆయన తండ్రితో పాటు టీడీపీలోకి వచ్చారు అయితే తండ్రి మరణించిన తర్వాత కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు తెలుగు యువత అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేశారు అందరికీ తెలిసిన విషయమే అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుడివాడలో పోటీ చేసి ఓడిపోయారు అక్కడ ఏం జరిగింది ఎటువంటి రాజకీయం జరిగింది ఆయన కోరిన సీటు ఏంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీటు అని అందరికీ తెలిసిన విషయమే అయితే ఓడిపోయినా సరే ఆయన పార్టీ కోసం నిలబడ్డారు కార్యకర్తలకు మనోధైర్యం నింపుతూ ఒక భరోసా అయితే కల్పించారు కానీ అవినాష్ ఎదుగుదల చూసి టీడీపీ భజన బృందం ఒక విష ప్రచారం అయితే చేయడం మొదలుపెట్టింది దీంతో అవినాష్ కూడా టీడీపీలో ఉంటే లాభం లేదు అని చెప్పి ఆయన పార్టీ మారిపోవడం జరిగింది జగన్ గారి సమక్షంలో వైసీపీ కండువ కప్పుకొని వైసీపీలో చేరిపారు అయితే ఎప్పుడైతే అవినాష్ వైసీపీలో చేరారో వెంటనే విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టబెట్టారు దాంతో ఆయన అప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కంటే ఈయన ఎక్కువ కష్టపడుతున్నారనే టాక్ కూడా ఉంది సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా సమస్యలు తీరుస్తున్నారు అనేది అయితే ఇలా ప్రస్తుతం ఆయన పార్టీ కోసం కష్టపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అసలు దేవునే అవినాష్ గారికి ఎమ్మెల్సీ పదవి ఏంటి అనే అనుమానం రావచ్చు అసలు శాసన మండలే రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే ఈయనకి పదవి ఎలా ఇస్తారు అనే అనుమానం కూడా రావచ్చు అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా లేకపోలేదు ఎప్పుడైతే డొక్కా మాణిక్య ప్రసాద్ రాజీనామా చేశారో ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం ఏదైతే ఉందో ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది శాసనసభ కోటాలో ఇది భర్తీ కానుంది కాబట్టి ఈ స్థానం భర్తీ కానుంది కాబట్టి జూలై ఆరో తేదీన ఈ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక సారీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఈ పదవిలో ఎలాగో వైసీపీ ఖచ్చితంగా ఈ పదవిని దక్కించుకుంటుంది ఎటువంటి అనుమానం లేదు అనేది ప్రధానంగా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట అయితే ఇక్కడ వాస్తవానికి వెనకబడిన వర్గాల్లో ఖాళీ అయిన ఈ సీటు మళ్ళీ అదే వర్గానికి చెందిన నేతకిస్తారా లేదా ఇక్కడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మార్చుకుంటారా అనేది తాజాగా రాజకీయ విశ్లేషకులు ఒక అంచనా అయితే వేస్తున్నారు అయితే ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యూహాన్ని మార్చుకొని కమ్మ నేతకి ఈ పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది ఎందుకంటే ఎలాగా ఎమ్మెల్సీల్లో ఎవరు కమ్మ నేతలు లేరు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది ఈసారి అనేది ప్రధానంగా వినిపిస్తుంది అయితే ఖమ్మ నేతల్లో సీనియర్గా ఉన్న మర్రి రాజశేఖర్ కూడా పదవి ఇవ్వాల్సి వస్తుంది కాకపోతే మండలి రద్దు నేపథ్యంలో ఆయనకి పదవి ఇచ్చి మళ్ళీ వెంటనే తీసేయాలనే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా చేస్తే సీనియర్ నేతను అవమానించినట్లే ఉంటుంది అనే ఆలోచన కూడా పార్టీ చేస్తుందంట కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి అలా అనుకుంటే అవమానించినట్టా కాదా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కాకపోతే ఎమ్మెల్సీ పదవి అవినాష్కి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే యంగ్స్టర్ లీడర్స్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది చాలా స్పష్టంగా అది అవుతుంది అలాగే పార్టీ కోసం అవినాష్ చాలా కష్టపడుతున్నారు ఆయన ఎప్పుడైతే వైసీపీలకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఇదంతా ఒక మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అవినాష్కు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తరహా నిర్ణయం తీసుకుంటారు అనేది పైగా ఏంటి అంటే ఒకవేళ నిజంగా పదవి ఒకవేళ రేపు పొద్దున్న మండలి రద్దీ వెంటనే పోయినా సరే అవినాష్ గారికి ఎలాగా విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ పదవి ఎలాగా ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎలాగ ఆయనే పోటీ చేస్తారు కాబట్టి ఎమ్మెల్సీ పదవి అవినాశ్కి దక్కే అవకాశం ఉంది అని తెలుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉంటుంది ఆయన వ్యూహం మార్చుకుంటారా ఈ సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి కట్టబెట్టే ఆలోచనలో ఉంటారా ఏం జరుగుతుంది అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి